హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కరోనా టైంలో ఒక మంచి శుభవార్త అయితే తీసుకొచ్చింది అది లోన్స్ అనమాట పర్సనల్ లోన్స్ ఇవ్వడానికైతే తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ ఇవ్వడానికైతే ఒక మంచి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే చూద్దాం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కరోనా మహమ్మారి కాలంలో కోవిడ్ సోకిన కుటుంబాల కోసం ఎటువంటి పూచుకత్తు లేని వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్లయితే ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా వెల్లడించారు కేవలం ఎస్బీఐ మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అలాగే ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవడానికి రుణాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ఇరవై ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు రుణ ఇక్కడ రుణాలు ఎస్బీఐ ఇవ్వనట్లయితే ఇక్కడ తెలపడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తీసుకున్న రుణాలపై బ్యాంకు ఎనిమిది పాయింట్ యాభై శాతం వడ్డీని అయితే వసూలు చేస్తుందని దినేష్ కారా అయితే అన్నారు ఇతర బ్యాంకులు వడ్డీల విషయానికి వస్తే భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు అత్యవసర వ్యక్తిగత రుణ పథకం ఫోర్ పాయింట్ ఓ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనమాట కింద కరోనా చికిత్సకు రుణాలు ఇచ్చేందుకైతే బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్ ఏబిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కూడా ఇక్కడ సునీల్ మెహతాతో కలిసి ఎస్బీఐ చైర్మన్ ఇవాళ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే వెల్లడించారనమాట సో చూసారు కదా కోవిడ్ కారణంగా అయితే బ్యాంకులు అయితే పర్సనల్ లోన్స్ అయితే ఐదు లక్షల వరకు కూడా ఇస్తున్నాయి ఈ ఎవరికి ఇస్తున్నాయి అంటే క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది కోవిడ్ కోవిడ్ బారిన పడి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పర్సనల్ లోన్స్ లోన్స్ అయితే ఇస్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతున్నాం